అస్మత్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః పద్మజ అమ్మగారికి దాసోహము మరియు భాగవత గోష్ఠికి దాసోహము తెలుపుతూ అడియన్ రచిత రామానుజ దాసి తొర్రూరు. మన పద్మజ అమ్మగారు భగవద్విషయ గుణానుభవంలో భాగంగా అందించిన 2వ పత్తులోని 3వ పథకమైన ఊనిల్ అనే పథకం అడియేనికి అవగాహన అయినంత మేరకు సంక్షిప్తంగా గోష్ఠితో పంచుకుంటుంది. వాయుం తిరై ఉగలం అనే 2వ శతకంలోని 1వ దశకంలో పరమాత్మ నిర్హేతుక కృప కారణంగా పరమాత్మే వచ్చి ఆళ్వార్లకు దర్శనాన్నిచ్చి ఆనందింపజేసిన దానికి ఆ అపరిమిత ఆనందాన్ని అద్భుతంగా ఊనిల్ వాజ్ ఉయిర్లో నిత్యం పరమాత్మను అనుభవించే నిత్యసూరులతో పంచుకుందామనుకుంటున్నారు. 1వ పాశురంలో హేయమైన ప్రాకృతమైన శరీరంతోనే ఆ పరమాత్మ సంశ్లేష ఆనందాన్ని పొందానే తేనె పాలు నెయ్యి చక్కెర కలిసిపోయి అమృతం వలె ఆ రసాస్వాదన ఇదంతా నీ వల్లనే కదా అంటూ ఓ మనసా నీవు ఎంత మంచిదానివి అని ఆళ్వార్లు తమ మనసుని ప్రశంసిస్తున్నారు. 2వ పాశురంలో ఒక తల్లిగా ప్రియాన్ని తండ్రిగా హితాన్ని ఒక ఆచార్యునిగా తెలియని విషయాలు ఎంటిలో తెలిపాడు ఆ స్వామి అంటూ అర్యాదన వరివిత్ అత్త అంటూ ఆ పరమాత్మని ఆచార్య అని సంబోధిస్తున్నారు. 3వ పాశురంలో బలిచక్రవర్తిని ఏ విధంగా అయితే దివ్యమంగళ తిరుమేని సౌందర్యాన్ని చూపించి ఓ మహాబలి నాకు 3 అడుగులు ఇవ్వు అంటూ వచ్చిరాని తన ముద్దు ముద్దు మాటలతో అడిగి శుక్రాచార్యుని మాటలు వినబడకుండా చేసి అజ్ఞానంలో పడవేసి లోబర్చుకున్నాడు. అదేవిధంగా నాకు ఏమీ తెలియనప్పుడే నేను అజ్ఞానంలో ఉన్నప్పుడే నన్ను వశపరుచుకొని నీ యొక్క కైంకర్యప్రీతిని కలిగించావు, ఎంత గొప్ప కృపాస్వామి అని నమ్మాలి వాళ్ళు విన్నవిస్తున్నారు. 4వ పాశురంలో సప్త లోకాల్ని ఆరగించిన స్వామి నా ఆత్మలో నీవు కలిశావు స్వామి, ఇంతటి గొప్ప ఉపకారానికి బదులుగా నా ఆత్మనే నీకు సమర్పిస్తున్నానని ఆళ్వార్లు వెనక్కి చూసుకొని నాకు ఆంతర్యంగా ఉన్న నీకు నీ ఆత్మను నీకే సమర్పించడం ఏంటి అంటూ పశ్చాత్తాపడుతున్నారు. 5వ పాశురంలో అభక్తులు ఎంతటి జ్ఞానవంతులైనా వారికి తెలియబడినవాడు, పరిపక్వ భక్తులకి మోక్ష ఆనందాన్ని ఇచ్చేవాడు, నాకు అమృతమైన వాడు, అద్వితీయ వరాహావతారంలో వచ్చి సప్తద్వీపాల్ని వాడి అయిన కోరలపై ఉంచి ఉద్ధరించిన ఓ స్వామి, నీ పాదములనే ఆశ్రయించాను అని ఆళ్వార్లు కీర్తిస్తున్నారు. 6వ పాశురంలో పరమాత్మను ఎవరైతే ఆశ్రయించారో ఆ ఆశ్రితుల ఘోరమైన పాపాలు పోగొట్టి వారి మనసును విడవకుండా శబ్దాది విషయాల వైపు పోకుండా చేసి శూర్పణక ముక్కు చెవులు కోసేసిన విధంగా తనని ఆశ్రయించిన వారికి దుఃఖాలు పోగొట్టి జ్వాజ్వల్యమానంగా వెలుగుతున్న స్వామిని దాసుడిని ముందే ఆశ్రయించానని అంటున్నారు. 7వ పాశురంలో వీణాగానం వలె రసభరితుడా, చెరుకు రసమా, అమృతమా, పవిత్రుడా, కురవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఓ నల్లని మేఘమా, నా కృష్ణయ్య, నిన్ను వదిలిపెట్టి ఉండలేను, నన్ను కటాక్షించవయ్యా అంటూ ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. 8వ పాశురంలో గోపికలందరూ ఉట్టిపైన పెట్టిన వెన్న పాలు దొంగలించి ఆరగించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధ సంగ్రామంలో అర్జునికి చరమశ్లోకార్థాన్ని బోధించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఉపాయమని తలచి ఈ సంసార దుఃఖాన్ని అష్టాంగ యోగం ద్వారా కూడా పొందలేని ఆ స్వామిని ఈ జన్మలోనే స్వల్పకాలంలోనే పొందేశాను అని ఆనందంగా చెప్తున్నారు నమ్మాళ్వార్లు. 9వ పాశురంలో చల్లని అందమైన తేనెలూరే తులసిమాలను ధరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ నిత్యసూరులకు స్వామి అయినటువంటి వాడు, పరమపదంలో సాటి లేనివాడు, అజ్ఞానంతో వచ్చే వ్యాధులను నశించేలాగా పరమపావనుడైన స్వామి కళ్యాణ గుణాలయందు పరిపూర్ణంగా అనుభవించి ఆస్వాదించాను దాసుడైన నేను అని గర్వంగా చెప్తున్నారు. 10వ పాశురంలో ఈ సంసారం యందలి సుఖదుఖాలను విడిచి జరామరణ వ్యాధులను విడిచిపెట్టి దివ్యమంగళ తేజస్తో వెలుగుతున్న ఆ స్వామి ఈ భూమ్యాకాశాలను రక్షిస్తున్న శంకుచక్రధారి అయిన ఆశ్చర్యభూతుడైన ఉపకారకుడైన ఆ స్వామి యొక్క అడియార్గల్ కుజాంగలియే ఆ భగవద్భక్తుల దాసుల గోష్ఠిలో అనగా నిత్యసురుల గోష్ఠిలో చేరేదెప్పుడు అని చెప్తున్నారు. 11వ పాశురంలో ఓ భాగవతులారా, రావణాసురుని వంశం సమూలంగా నశించేటట్లు చేసినటువంటి శ్రీరాముని కళ్యాణ గుణాలు కీర్తించేటువంటి సమూహాలు కలిగినటువంటి ఆ ఆళ్వార్ తిరునగలో వేంచేసిన స్వామి ఆ నమ్మాళ్వార్లు అనుగ్రహించిన
తిరువాయిముజి దివ్య ప్రబంధంలోని ఈ ఊనిలనే పథకంలో ఈ పదిపాశురాలు భాగవత గోష్ఠిగా సేవించి ఆనందించండి అంటూ ఫలపాశురాన్ని అనుగ్రహిస్తున్నారు నమ్మాళ్వార్లు. ఆళ్వార్ ఎంబెరుమనార్ జియ్యర్ ఆచార్య తిరువడిగలే శరణం.